అగ్ని పర్వతం మీదే బాంబు వేస్తారా వదిలిపెట్టనరా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినన్రా ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానురా మనం ఉతికామంటే మరక అమెరికాకు వెళ్లాల్సిందే మొత్తం పోయే పోచి నువ్వే చెక్ చేసుకో మరక మాయం ఏంటి పూజ ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన కనిపిస్తుంది అయ్యయ్యో ఏంటి పూజ చీర చిరిగిపోయింది చిరిగిపోయిందా అయితే ఇది రివర్సిబుల్ పట్టు అందుకని దీన్ని తిప్పి కట్టుకో ఇదిగో తిప్పి కట్టుకోవాలా అవును ఇంటికెవడో మోట్లాడు వస్తే చీప్ గా కొనిస్తుంటావు అందుకే ఒక ఉతికి చిరిగిపోయింది దానికి నేనేం చేయను ఆ ఎల్లరి కుమారుడు అంటే మరి ఎంత తెలుసా 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా నీకు మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాగ్ అయిపోయాడు ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్ వీళ్ళతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు ఇది కూడా నన్ను దబాయిస్తుంది ఇంట్లో నాకు మర్యాద ఎలా ఏడ్చింది అక్కడ చూడు చట్టం నిద్రపోతుంది వీడు లాయర్ అయ్యేటప్పుడు వాదించేటప్పుడు అత్తయ్య మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య నాకెందుకు రెండు కాఫీలు ఒకటి చాలు కదా అయ్యయ్యో జోకులు దల్లుడు ఊరికే ఉన్నారు కదా పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి నాకు అర్జెంట్ పని ఇదిగో తీసుకోండి ఏమిటో అర్జెంట్ తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి అయ్యో నాన్న ఆ బుడంకాయ వాయుం తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు అస్సలు బుద్ధి లేదు మావయ్య నేను కూడా ఎంతో చెప్పాను గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు ఆగు ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా గజనీయా పాట టీవీనా అవును మీరెవరు గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే వీడెక్కడ ఎంతసేపు నిద్రపోతున్నావే ఎప్పుడు లేచావు పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు వీడే ఒక 420 వీడు 420 గురించి చదువుతున్నాడు ఇదో గోళ హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా కాదు ఇది అనగనగా ఒక ధరిలు ఐరంద్రియిల్లు 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 హౌస్ ఓనర్ వచ్చిళ్ళాడండి ఏంటంట వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట ఇలా నెల నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా నాకు వచ్చే జీతానికి సొంత ఇల్లు కట్టుకోగలమా ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకు వచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది పిల్లల్ని చదివించి వాళ్ళకో దారి చూపించాలి బాధపడకు మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం రాజేశ్వరి ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి శక్తి ఎక్కడా